స్వాగతం సుస్వాగతం యువ దళపతి యువతకు మార్గదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర చేపట్టి ఉదయగిరి నియోజకవర్గానికి విచ్చేసిన శుభవేళ స్వాగతం సుస్వాగతం జూలై 11వ తేదీ సాయంత్రం జలదంకి మండలం రామవరపాడు నుంచి చోడవరం వరకు యువగలం పాదయాత్ర జూలై 12వ తేదీ ఉదయం 7 గంటలకు చోడవరం నుంచి ప్రారంభం సాయంత్రం 5 గంటలకు కొండాపురంలో బహిరంగ సభ కావున ప్రజలు టీడీపీ నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయు ప్రార్థన మన్నేటి వెంకటరెడ్డి మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఉదయగిరి నియోజకవర్గం లోకేష్ యువగలం పాదయాత్ర రాయలసీమ దాటదని కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు అన్నారని 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకుని లోకేష్ బాబు ప్రభంచనం సృష్టిస్తున్నట్లు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. కొండాపురం మండలంలోని యువగలం క్యాంపు సైట్ నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేష్ బాబు పాదయాత్ర చూసి వైసీపీ నేతలకు రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదన్నారు. తన పాదయాత్రలో అన్ని వర్గాలను కలుస్తూ వారి అవసరాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాని లోకేష్ బాబు గాని సాధ్య సాధ్యాలు చూసే హామీలు ఇస్తున్నట్లు చెప్పారు. వైసీపీ పని అయిపోయిందని వారు జనాల్లోకి వెళితే ముఖాన్నే కొడతారని జోషం చెప్పారు. విద్యుత్ బిల్లులు 8 సార్లు పెంచారని దీంతో ప్రజలు పడే బాధలు అన్నీ ఇన్ని కావన్నారు. ఇప్పటికే డిస్కం వారికి 70,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారని మరో 17,000 కోట్ల రూపాయల స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ఖర్చు పెడుతున్నట్లు చెబుతున్నారన్నారు. ఈ 87,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపనున్నట్లు తెలిపారు. లోకేష్ పాదయాత్ర చూసి జిల్లాలో ఎమ్మెల్యేలు మంత్రులు నోళ్లు పడిపోయాయన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి రాగానే జిల్లాలో 3 వికెట్లు పడిపోయాయన్నారు. ఆయన కొండలు కోనలు గుట్టలు అన్ని మాయం చేసి కోట్లు సంపాదిస్తున్నట్లు ఆరోపించారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆర్థికంగా స్థిరపడ్డారని మట్టి అమ్ముకునే కర్మ ఎందుకని ప్రశ్నించారు. వీరికి రాత్రిళ్లు డబ్బు లెక్క పెట్టుకోందే నిద్ర పట్టదన్నారు. అగ్రోస్ కార్పొరేషన్ లో వ్యవసాయ పనిముట్లు ఇచ్చేదే మీరు గొప్ప, మేమిచ్చిన దాంట్లో 10% ఇరు. వాటిల్లో నాసిరకం పనిముట్లు వస్తున్నాయి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని నీకంటే దాంట్లో షేర్ ఉంది కాబట్టి నీ ముఖ్యమంత్రికి రాసి. ఇవన్నీ సక్సెస్ఫుల్ గా ఈ రోజు జరిగింది. మీరు ముంచారు, రొయ్యల రైతుల్ని ముంచేసేసిన, ధాన్యం పండించే రైతుల్ని ముంచేసారు. రెండిటికి లోకేష్ బాబు క్లారిటీ ఇచ్చాడు. రొయ్యలు రైతులు గతంలో మా టైంలో నో కండిషన్ వితౌట్ కండిషన్ 2 రూపాయలు యూనిట్, అది 100 ఎకరాల 200 ఎకరాల 10 అవర్స్ పోరా 100 అవర్స్ పోరా సంబంధం లే, పాత సిస్టమ్ టెస్ట్ అని చెప్పి చెప్పాడు. అందుకంటే ఇంకేం కావాలా, మీరు జోన్ నాన్ జోన్ అని చెప్పి ముంచేశారు రొయ్యల రైతు. అట్లే ధాన్యం రైతులకి మీకు ఎంఎస్పీ విషయంలో రాజీ లేకుండా న్యాయం చేస్తామని చెప్పి చెప్పారు. మిగిలిపోయిన మీ మాదిరిగా ఆల్తూరుపాటు 250 కోట్లు, మా టైంలో దాదాపు 15% పని జరిగింది, మీరు వచ్చారు క్యాన్సిల్ చేయటం రివర్స్ టెండర్ మొత్తం రివర్స్ అయిపోయి ఏ పని మీరు చేశారో చెప్పండి. మీరు గొప్పలు చెప్పుకుంటారా, ఆ బ్యారేజ్ 90% నెల్లూరు బ్యారేజ్ చేస్తే 10% మీరు చేశారు, 70-75% సంఘం బ్యారేజ్ చేస్తే మీరు 20-25 చేసి గొప్పలు చెప్పుకోండి. మేము ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు హై లెవెల్ కెనాల్ దాన్ని ఆపేసేసారు రివర్స్ టెండర్ అని చెప్పి, సోమశిల హై లెవెల్ కెనాల్ ఇవన్నీ క్షుణ్ణంగా ఆయన అవగాహన చేసుకున్నాడు. స్పష్టమైన హామీలు ఏదంటే అది నోటికి వచ్చినట్టు ఆయన చెప్పలే. సాధ్యాసాధ్యాలు గురించి ఆఖరణ మత్స్యకారులు బ్రహ్మరథం పట్టారు లోకేష్ బాబు. వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. గతంలో మేమిచ్చిన వలలు, మేమిచ్చిన బోట్లు, మేమిచ్చిన మోటార్లు మొత్తం ఆపేశారు. మీరు వాటన్నింటినీ రివైవ్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. నేనేమంటానంటే ఆయన కావాలి ఎమ్మెల్యే నోరు బారే, అక్కడ మంత్రి నోరు బారేసుకుంటాడు, ఇంకొక ఎమ్మెల్యే అరే మీకు రాత్రిలో నిద్ర పట్టడం లే. లోకేష్ బాబు ఒక హెస్ బికమ్ ఎ హీరో, స్టార్ హీరో పోతే జనం ఎట్లా, అదేదో ఒక రోజు వచ్చిపోతే వస్తారు హీరోకి. ఈ రోజు 154 రోజులు, 2000 కిలోమీటర్లు 200 రోజులకి చేయాల్సింది 153 డేస్ కి చేశాడు. మీ జగన్మోహన్ రెడ్డి వారానికి 4 రోజులు పాదయాత్ర చేసి 44 కిలోమీటర్లు చేశాడు యావరేజ్. మా హీరో 100 కిలోమీటర్లు చేశాడు. మీ జగన్మోహన్ రెడ్డికి లోకేష్ బాబుకి తేడా. అనేక వర్గాలతో, మహిళలతో, ప్రతి స్టూడెంట్స్ తో, ఎవరు కాదు అందరితో ఇంటరాక్షన్ మీటింగ్స్ పెట్టాడు. రోడ్డు పొడుగునా ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు. అందుకని ఏదైతే లోకేష్ బాబు యువగలం ఒక ప్రభంజనం లాగా మారిపోయిందో, ఒక సాహసయాత్ర లాగా మారిపోయిందో మీరు ఓచుకోలేక పిచ్చివాగుడు వాగుతారు. మీరు మాట్లాడేది అర్థం లేదు. మీరు ఏం చెప్పుకుంటారు, మీరు రేపు మొక్కాన కొడతారు మిమ్మల్ని. రేపు పోండి జనంలోకి. మీ దోపిడి ఎమ్మెల్యేల దోపిడి ఒక పక్కన, హోల్సేల్ జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ ఇక్కడ కరెంటు బిల్లులు కట్టుకోలేకుంటే మీరు 8 సార్లు కరెంటు బిల్లు పెంచితే మీరు అగ్రో స్మార్ట్ మీటర్స్ అని చెప్పి, డొమెస్టిక్ మీటర్స్ అని 17,000 కోట్లు ఖర్చు పెడతారా? ఇప్పటికే 70,000 కోట్లు మీరు బాకీ స్కామ్స్ ఏం చెప్తారు మీరు జనంలోకి చెప్పండి. 70,000 కోట్లు బాకీ ఉంది, ఇంకో 17,000 కోట్లు దోచేసుకుంటాం, అది కూడా మీ మీద. 2014-19లో షార్టేజ్ వచ్చిందని కరెంటు బిల్లుల్లో మీరు యాడ్ చేస్తున్నారు, ట్రూ అప్ చార్జెస్ అంటున్నారు. ఇప్పుడు ఈ 70+17,087,000 కోట్లు ఎవరు భరిస్తారు? రాజారెడ్డి వచ్చి కడతాడా, రాజశేఖర రెడ్డి వచ్చి కడతాడా, లేకపోతే ఈయన కాకాని కడతాడా?
జనమే కదా అందుకని ఇది రికార్డ్ లోకేష్ బాబు పాదయాత్ర ఫ్యాషన్ షో కాదు జగన్మోహన్ రెడ్డి చేసిన ఫ్యాషన్ షో కాదు మీరు ఈ కైపు దిగింది ఇప్పుడు మీ జీవో నంబర్ 1 ఇచ్చి అరాచకాలు సృష్టించారు ఈ గడ్డ మీద రాజశేఖర్ రెడ్డి చేసిన నువ్వు జగన్మోహన్ రెడ్డి మీరు చేసిన మీ చెల్లెలు శర్మిలమ్మ చేసిన ఎవ్వరికి ఆటంకాలు కల్పించల ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో చేశారు మీరు అసలు రాయలసీమ దాటలేరు దాటి చూపించాడు నెల్లూరు జిల్లాలో ఒక్కొక్క జిల్లా ఒక జిల్లా తర్వాత ఒక జిల్లా భారీగా జనం ఆశీర్వదిస్తున్నారు లోకేష్ బాబుని నెల్లూరు మేము ఎక్స్పెక్ట్ చేయనంత రెస్పాన్స్ నెల్లూరు జిల్లా మొదటి నుంచి ఆత్మకూరు నుంచి ఈ రోజు వరకు దాదాపు 30 డేస్ అయిపోయింది పోయిన నెల 13 మందులు పెట్టాడు ఈ నెల 13 ఇంకొక 2 డేస్ లో కందుకూరు కూడా అయిపోతుంది ఏదేమైనా నెల్లూరు జిల్లా ప్రజలకి కార్యకర్తలకి నాయకులకి వాళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా మీ సహకారం ఎక్కడన్నా ఈ వేల మంది జనంలో కొంతమంది మాక్సిమం సెల్ఫీలు ఇచ్చాడు అదొక చరిత్ర లక్షల మందికి సెల్ఫీలు తీసుకున్న హీరో ఎవరంటే సినిమా హీరోలు లేరు దాటి వెళ్ళిపోయాడు లోకేష్ బాబు లక్షల మంది అయినా ఇంకా కొంతమంది మా దగ్గర నాకు మిస్ అయింది నేను తీసుకోలేకపోయినానని బాధపడేవాళ్ళు ఉండరు వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇస్తాం మీరు అందరూ సహకరించినందుకు థ్యాంక్స్ చెప్తున్నా రే నీ పార్ట్నర్ నిన్న దాకా నీ పక్కలో పార్ట్నర్ అయ్యా ఆయన ప్రతిదీ ఇద్దరికి ఒకే మంచం ఒకే కంచం ఎందుకు డిఫర్ అయినాడు ఆయన ఏం చెప్తున్నాడు వినండి నువ్వు ఎంత ఘోరంగా ఓడిపోతావో ఆయన చెప్తున్నాడు సుకుమార్ రెడ్డి వినండి మీరు ఓటమి గెలుపులు కాదు ఓ ఆర్థికంగా స్థితిమంతుడివి నీకేమి ఆ గబ్బు మట్టి ఎర్ర మట్టిలో డబ్బు సంపాదించకపోతే ఎందుకు నీ బెంగళూరులో ఆస్తులు నీ కావల్లో ఉండే ఆస్తులు దేనికి ఎత్తుకుపోతావా పైకి ఆడ మంత్రి 8000 కోట్లు ఇప్పుడు 2000 కోట్లు దాటాడు అసేమైంది బూడిద మట్టి ఎర్రమట్టి కొండలు కోనలు తిప్పలు చిట్టేపల్లి తిప్ప లేచిపోయింది కశ్మూర్ కొండ లేచిపోయింది రవిగిరి పట్నం కొండలు లేచిపోయినాయి ఆడ సరివేపల్లిలో మంత్రి దెబ్బ ఆయన మాట్లాడతాడు ఇప్పుడు పబ్లిక్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత నువ్వు రిటైర్ అయినా నువ్వున్నా బతికినా సచ్చినా పలానా అంటే వాళ్ళ గురించి రెండు మంచి మాటలు పక్కన వాళ్ళు చెప్పాలా ప్రజలు మీ 24 గంటలు రాత్రి డబ్బులు లెక్క పెట్టుకోకపోతే మీకు నిద్ర పట్టదు ఈ జిల్లాలో మరీ ఒక 4-5 ఆ విధంగా తయారైనారు వాళ్ళల్లో ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ సరేపల్లి కావలి మిగిలి నిలబడ్డాయి అందుకని మీకు అసలు రాత్రి నిద్ర పట్టుండ మీరు మీ మనుషులు ఆ ఫేస్బుక్ లో పెడుతున్నారే అది చూస్తే నవ్వు వస్తుంది మీరేదో ఒక బిట్ ఎక్కడో తీసి దాన్ని మాఫింగ్ చేసి నువ్వు పెడితే జనం కళ్ళు మీ కళ్ళు కనపడ్డంలా ఆ బహిరంగ సభలు మొన్న ముదుగురులో జరిగింది మొన్న నెల్లూరులో జరిగింది నిన్న కావుల్లో జరిగింది గంతలు కట్టుకుంటారా మీరు ఎన్నీ అనవసరం మీరు మీకు మొన్న సీఎం పేషి నుంచి మంత్రి గూటింపు వచ్చింది ఎందుకని సర్వేపల్లిలో ముతుకూరులో అన్ని వేల మంది ఉండరు నువ్వు మంత్రికి ఉండి అని చెప్పి అదంతా మార్ఫింగ్ అన్న కళ్ళు తెలుసుకొని చూడు అని చెప్పి ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ మీద వాళ్ళు ఇచ్చింది 20 నుంచి 25 వేలు వాళ్ళు మామూలుగా ఒక 4-5 వేలు తగ్గిస్తారు మంత్రికే సీఎం పేషి నుంచి మందలింపు వచ్చే పరిస్థితి వచ్చింది ఏదేమైనా నెల్లూరు జిల్లాతో స్టార్ట్ అయింది మీరు మీ మంత్రి ఏమని అడుగు పెట్టాడో 3 వికెట్లు వైసీపీ పడిపోయినాయి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఎవ్వడు ఆపలేడు పరిస్థితి అది శ్రీ నారా లోకేష్ బాబు గారి యువకళం పాదయాత్రకు రండి తరలి రండి ఆంధ్ర రాష్ట ప్రజల సంక్షేమమే ధ్యేయంగా యువకళం పాదయాత్ర చేపట్టి విజయవంతంగా ప్రజల దీవెనలు అందుకుంటూ జూలై 11వ తేదీ సాయంత్రం జలదక్కి మండలం రామవరపాడు నుండి చోడవరం వరకు యువకళం పాదయాత్ర జూలై 12వ తేదీ ఉదయం 7 గంటలకు చోడవరం నుండి ప్రారంభం సాయంత్రం 5 గంటలకు కొండాపురంలో బహిరంగ సభ జరుగు శుభవేళ శ్రీ నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం ఇట్లు బోలినేని వెంకట రామారావు మాజీ శాసనసభ్యులు ఉదయగిరి